ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ అయిన పచ్చడి రెసిపీని చూడబోతున్నాం. స్టవ్ వాడకుండా, నూనెతో పని లేకుండా చాలా సింపుల్గా 2 నిమిషాల్లో చేసుకునే ఈ పచ్చడిని మరి మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. మరి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు, అలాగే వంట చేయడానికి కూడా టైం లేనప్పుడు ఇలాగా 2 నిమిషాల్లో చేసుకునే ఈ పచ్చడిని మీకు అనుకుంటున్నాను. ఈ పచ్చడిని ఎక్కువగా పొలం పనులకు వెళ్ళే వాళ్ళు, పాతకాలంలో సింపుల్గా పని అయిపోవడం కోసం చేసుకునేవాళ్ళు, పెరుగన్నంలో నంచుకోవడానికి కూడా ఈ పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిలో విటమిన్ సి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అన్నీ పచ్చివే వాడతాం కాబట్టి పోషక విలువలు కూడా అలానే ఉంటాయి. మనం ఫ్రై చేయడం, అలాగే తాలింపు వేసుకోవడం అలాంటి పద్ధతులు ఏమీ లేకుండా చూపిస్తున్నాను. ముందుగా అయితే మనం ఒక మిక్సీ జార్ని అయితే తీసుకోవాలి. మిక్సీ జార్లోకి అయితే కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద ఉల్లిపాయని వేసుకోవాలి. అలాగే కొంచెం మందంగా ఉన్న పచ్చిమిర్చిని తీసుకోండి, ఎందుకంటే ఈ కాలంలో మనం కారం అనేది ఎక్కువగా తినలేకపోతున్నాం. 1 స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు ఉప్పును వేసుకుందాము. వీటన్నింటినీ వేసేసుకొని మూత పెట్టుకొని ఒక్కసారి అయితే మరి మిక్సీ వేసుకోవాలి. చూడండి, కచ్చా పచ్చాగా మాత్రమే వేసుకోవాలి. ఇలాగ మిక్సీ వేసుకున్న ఈ దీంట్లోకైతే మనం ఇప్పుడు ఒక పెద్ద సైజు నిమ్మకాయనైతే పిండుకోవాలి. నిమ్మకాయని ఇష్టం లేని వాళ్ళు చింతపండు కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే విటమిన్ సి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నిమ్మకాయలో. ఇలాగ నేనైతే నిమ్మకాయని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత 1 అరకప్పు వరకు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకునేసి మూత పెట్టుకొని అయితే కచ్చా పచ్చాగా అయితే బ్లెండ్ చేసుకోవాలి. ఈ పచ్చడిని మనం రోట్లో చేసుకున్నట్లయితే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో అందరికీ రోళ్ళు అందుబాటులో లేవు కాబట్టి ఇలా మిక్సీలో వేసుకునే విధానంలో అయితే నేను చూపిస్తున్నాను. ఇలా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, రోట్లో దంచుకున్నా కూడా బాగుంటుంది. మీదికి ఏది వీలుగా ఉంటే అలానే ఈ పచ్చడిని ట్రై చేయండి. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఈ పచ్చడిని మరి మనం నెయ్యితోటి తింటే చాలా బాగుంటుంది, అలాగే పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా పాల మీద మీగడి గనక వేసుకొని తిన్నట్లయితే ఈ పచ్చడిలో అమోఘంగా ఉంటుంది రుచి. మరి చాలా టేస్టీగా ఉండే ఈ పచ్చడి మీ అందరికీ నచ్చుతుంది, ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. నాకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే 2 నిమిషాల్లో చేసుకునే పచ్చడి కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. దీనిపైన కొద్దిగా నెయ్యి వేసుకొని కలిపి చూపిస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది, చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతాయి. మరి చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు, చేస్తేనే కదా అర్థమవుతుంది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరింది అనేది కూడా నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.